హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ అకాడమీ ఏపీలో డిగ్రీ పీజీ బీటెక్ ఇతర పరీక్షలకు సంబంధించి నిన్న సీఎం గారి రివ్యూ మీటింగ్ ఉంది కదా సో మీటింగ్లో ఏం జరిగింది అని చాలామంది నిన్నటి నుంచి కామెంట్ చేస్తున్నారు సో అదేవిధంగా రద్దుపై ఏం నిర్ణయం తీసుకున్నారు ఈరోజు వచ్చిన లేటెస్ట్ న్యూస్ ఏంటనేది ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నా రద్దు నిర్ణయాన్ని ఆహ్వానించే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని షేర్ చేయండి సో ఫ్రెండ్స్ మనకి నిన్న మీటింగ్ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన సో ఈ ఉద్యోగ ఈ పరీక్షలకు సంబంధించి రద్దు చేయాలా నిర్వహించాలనేది మీటింగ్ అయితే జరిగింది కాకపోతే మనకు ఏ మీటింగ్ జరిగినా కూడా అఫీషియల్గానే ఉంటుంది సో ఆ విషయం వా మనకు బయటికి వచ్చి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్ప సో లోపల ఏం జరిగింది మీటింగ్లో ఏం జరిగింది అనేది బయటికి రాదండి సో నిన్న మా వాళ్ళు మాటలు మీటింగ్ జరిగిన తర్వాత బయటికి ఏ విషయం చెప్పలేదు కాబట్టి మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు సో ఒక ఒక ఆర్టికల్ అయితే ఈరోజు రావడం జరిగింది సో ఆర్టికల్ ఏంటని ఒకసారి చూసుకుంటే యూజీ పీజీ పరీక్షలపై పూర్తి వివరాలతో రండి అధికారులకు సీఎం జగన్ సూచన సో ఫ్రెండ్స్ మనకు ఫస్ట్ నుండి కూడా సో మినిస్టర్ గారు అయితేనేమి ఉన్నత అయితేనేమి సో ఉన్నత విద్యా మండలి మండలికి సంబంధించిన వాళ్ళైతేనేమి వాళ్ళు రద్దు చేస్తాము అనే నిర్ణయాన్ని బయటికి చిన్నగా హింటిచ్చి వదిలేశారు అంతేగాని వాళ్ళు వాటికి సంబంధించి గైడ్ లైన్స్ ఏంటి ఏ విధంగా చేస్తామనేది ఇప్పటి వరకు చెప్పలేదు సో ఇట్లా అరాకొర న్యూస్తోనే వాళ్ళు కూడా సీఎం జగన్ గారిని మీట్ అయినట్టు తెలుస్తుంది సో వాళ్ళు కూడా రద్దు చేయాలా నిర్ణయం తీసుకోవాలా అంటే ఎగ్జామ్స్ పెట్టాలా అనేది ఈ రెండు మ్యాటర్స్ మీదనే వాళ్ళు మాట్లాడదామని వెళ్తే అక్కడ సీఎం జగన్ గారు పూర్తి వివరాలు అయితే లేవు గైడెన్స్ లేవు న్యాయపరమైన అడ్డంకులు వస్తాయా ఒకవేళ రద్దు చేస్తే ఒకవేళ రద్దు చేయకపోతే ఎగ్జామ్స్ నిర్వహిస్తే కరోనా తీవ్రతను ఎట్లా ఎదుర్కోవచ్చు అనేది పూర్తి వివరాలతోని వాళ్ళు సీఎం జగన్ గారిని మీటింగ్ కాలేదు సో ఆ మీటింగ్లో ఖచ్చితమైన గైడ్ లైన్స్ లేవు కాబట్టి పూర్తి వివరాలతో ఒకవేళ ఎగ్జామ్ నిర్వహిస్తే ఏ విధంగా నిర్ణయిస్తారు రద్దు చేస్తే ఏ విధంగా చేస్తారు పూర్తి వివరాలతో రండి రెండు మూడు రోజులలో వీటిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు సో ఇక్కడ ఒక విషయం క్లారిటీ చెప్తాము ఏంటంటే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ మాత్రం ఖచ్చితంగా రద్దు చేస్తారు ఎందుకంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుండి కూడా మార్గదర్శకాలు అనేవి రిలీజ్ అవుతాయి సో యూజీసీ నిబంధనలకు అనుగుణంగానే ప్రతి ఒక్క యూనివర్సిటీ కూడా డెసిషన్ అనేది తీసుకుంటుంది మనకు కేంద్ర ప్రభుత్వంలో ఉండే యూజీసీ పరిధిలోనే ఈ యూనివర్సిటీలు అనేవి వర్క్ చేస్తాయి కాబట్టి ఇప్పటికే యూజీసీ ఒక గైడ్లైన్స్ రిలీజ్ చేసింది ఎగ్జామ్స్ నిర్వహించుకోండి లేదా రద్దు చేసుకోండి అది మీ ఇష్టం అని చెప్పింది సో తాజాగా మనకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఫైనల్ ఇయర్ దేశంలో ఉన్న ప్రతి యూనివర్సిటీలో ఉండే ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్స్ రద్దు చేయాలి అనే నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు సో త్వరలో గుడ్ న్యూస్ అయితే వస్తుంది రెండు నుంచి మూడు రోజుల్లో మనకు ఏపీలో కూడా అన్ని వృత్తి విద్య కానీ సాంప్రదాయ కోర్సులు కానీ రద్దు చేయడం జరుగుతుంది ఇక కేంద్ర ప్రభుత్వాన్ని చూసుకుంటే యూనివర్సిటీలో ఉన్న దేశంలో ఉన్న ప్రతి యూనివర్సిటీలో అది డీమ్డ్ యూనివర్సిటీస్ కానీ ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ మనకు అన్ని యూనివర్సిటీస్ కానీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కానీ ఏవైతే ఎగ్జామ్స్ నిర్వహించే టైం దాటిపోయిందో లేదా ఈ జూన్ జూలై నెలలో వాళ్ళకు షెడ్యూల్ ఉందో ఎగ్జామినేషన్ జరిగే షెడ్యూల్ ఉందో అవన్నీ కూడా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అనేవి రద్దు చేస్తూ పూర్తి గైడ్లైన్స్తో ఏ విధంగా ముందుకెళ్లాలనేది న్యాయపరమైన అడ్డంకులు లేకుండా ఏ విధంగా ముందుకెళ్లాలనేది వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు సో ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ముందుగా వాళ్ళు వాళ్ళే లీక్ చేయడం జరిగింది చిన్నగా హింట్ ఇచ్చి లీక్ చేశారు సో ఇప్పుడేమో రెండు మూడు రోజులలో నిర్ణయం అంటారు ఖచ్చితంగా రద్దు చేసే అవకాశం అయితే ఉంటుంది ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఏపీ డిగ్రీ పీజీ బీటెక్ ఇతర కోర్సులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్